జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. దాంతో తమిళనాడులోని మదురై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీద తమిళనాడులో కేసు నమోదు కావడం ఆసక్తికర అంశంగా మారింది. ముఖ్యంగా తిరుపతి వేదికగా సనాతన ధర్మ సభ పేరుతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యల మీద తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు డిఎంకే నేతలైతే పవన్ కళ్యాణ్ తీరు మీద విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే అనేక మంది స్పందించారు. ఉదయనిధి స్టాలిన్ కూడా స్పందించాలని కోరినప్పటికీ ఆయన లెట్స్ వెయిట్ అండ్ సీ అంటూ విలేకరుల ముందు ప్రస్తావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తమిళనాడు డిప్యూటీ సీఎం మీద తమిళంలో చేసినటువంటి వ్యాఖ్యల కలకలం కొనసాగుతున్నట్టుగా కనిపిస్తోంది. మదురైలో వాంజనాథన్ అనే నాయకుడు చేసినటువంటి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భారతీయ న్యాయస్ఫూర్తి ప్రకారంగా 156, 157 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 352 సెక్షన్ కూడా ఆయనకి వర్తిస్తుందని అక్కడ స్థానిక న్యాయవాదులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని చీల్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నించారన్న అభియోగం కింద కేసులు నమోదు చేస్తున్నారు. దాదాపుగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్య విభేదాలు రెచ్చగొట్టి సమాజాన్ని అస్థిరపరచాలన్న ఉద్దేశంతో సాగుతున్నట్టుగా తమిళనాడు పోలీసులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిర్యాదుదారుడు వాంజీనాథన్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెయ్యి కల్తీ మీద ఆరోపణ చేస్తున్నప్పటికీ అసలు ఆ నెయ్యి సరఫరాదారులందరూ హిందువులేనన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన చెబుతున్నారు. దుండిగల్ నుంచి ఏఆర్ డైరీ ఫుడ్స్ సరఫరా చేస్తున్నటువంటి సంస్థ యజమానులంతా హిందువులేనని వాంజీనాథన్ పేర్కొన్నారు. అంతేకాకుండా తిరుమలలో లడ్డూల తయారీలో ఉండేటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులు హిందువులే కాబట్టి అక్కడ కల్తీ జరిగితే గుర్తించలేనటువంటి దానికి బాధ్యులుగా వారి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి సమాజంలో అందరి మీద విమర్శలు చేస్తూ అన్ని తరగతుల్ని విభజించడానికి ప్రయత్నించడం ఏ రకంగా సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా తిరుమలలో కల్తీ జరిగితే కల్తీ వ్యవహారం మీద మాట్లాడకుండా క్రైస్తవులు ముస్లింలంటూ ప్రస్తావించి సమాజంలో మత విభజనకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారన్నది ఆయన అభియోగం. దీంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. తమిళనాడు డిప్యూటీ సీఎం మీద ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ దిశగా మళ్ళుతుంది అన్నది ఆసక్తికరమైన అంశమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.